రోజు ఢిల్లీ వీధుల్లో సైక్లింగ్ చేస్తూ కనిపిస్తాడు. మరోసారి ముంబై లోకల్ ట్రైన్ లో హల్చల్ చేస్తాడు. ఇదంతా మీడియా అటెన్షన్ కోసమేనని క్రిటిక్స్ అంటుంటే ఆయన ఫాలోవర్స్ మాత్రం ఇండియన్ పాలిటిక్స్ కి కొత్త అర్థం చెప్తున్నాడని జవాబిస్తారు. ఎవరేమన్నా రాహుల్ గాంధీ ఇండియాకు ఫ్యూచర్ లీడర్ అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. 40వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా కాంగ్రెస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రాహుల్ గాంధీపై స్పెషల్ స్టోరీ. బ్యాచులర్ రాహుల్ గాంధీ ది యంగెస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడా? వచ్చే ఎలక్షన్స్ లో రాహులే కాంగ్రెస్ ని లీడ్ చేయబోతున్నాడా? ఒకవైపు 10 జనపద్ రాజకీయ పాచిక వేస్తుంటే రాహుల్ మాత్రం కామ్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఇప్పట్లో అలాంటి ఆలోచనలేవి లేవని ఢంకా బజాయించి చెప్తున్నారు. కళ్ళలో విశ్వాసం, మోముపై చెదరని దరహాసం, ఉరకలేసే ఉత్సాహం, మార్పు కోసం సంకల్పం, వెరసి రాహుల్ గాంధీ. అందుకేనేమో యువతరం రాహుల్ గాంధీ వైపు చూస్తోంది. ఒక యువతరమే కాదు, కాంగ్రెస్ పార్టీ మొత్తం రాహుల్ ఎప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తాడా అని ఆశగా ఎదురు చూస్తోంది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ నెంబర్ టూ అన్న విషయాన్ని ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఫ్యూడరిస్ట్ భావాలతో ఉండే రాహుల్ అంతకంటే ముందే పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసే పనిని తనకు తానే అప్పగించుకున్నారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకునేందుకు ట్రై చేస్తున్నారు. యూపీ బీహార్ పాలిటిక్స్ లో కీరోలు పోషిస్తూ ఓ మంచి అచీవ్మెంట్ తో తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే యూపీలో హిట్ కొట్టిన రాహుల్ ఇప్పుడు తమిళనాడులోనూ పార్టీ జెండాను పాతేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎంకేలో వారసుడి గొడవ, పూర్తిగా ఫెయిల్ అయిన బీజేపీ, చాపు చుట్టేస్తున్న లెఫ్ట్ పార్టీలు, ఇలాంటి పరిస్థితుల్లో మరో మూడేళ్లలో తమిళనాడులోనూ కాంగ్రెస్ గెలవడం పెద్ద విశేషమేమీ కాదన్నది రాహుల్ అభిప్రాయం. ఇక ఇప్పటికే యూపీ బీహార్లలో దళిత ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవడంలో రాహుల్ సక్సెస్ అయ్యారు. ఓసారి తనను బచ్చా అన్న రాజ్నాథ్ సింగ్ కి, అవును నేను బచ్చాని, మన దేశంలో 70% మంది బచ్చాలంటూ కత్తిలాంటి కౌంటర్ ఇచ్చిన రాహుల్ సహజంగానే యూత్ కు తన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక క్లైమేట్ చేంజ్ లపై పాలసీలను డిసైడ్ చేయడం దగ్గర నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపిక దాకా ప్రతి విషయంలో రాహుల్ యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతున్నాడు. తన తండ్రిలాగా కోటరీ ఏర్పాటు చేసుకోకుండా వీలైనంత తక్కువ మందికి అందుబాటులో ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు. వీటన్నింటికీ తోడు రాహుల్ గాంధీ ఆహార్యం ఆయనకు ప్లస్ పాయింట్. తెల్లని కుర్తా పైజమా, కళ్లద్దాలోంచి మెరిసే కళ్ళు, ముఖంపై చెదరని చిరునవ్వు, రాహుల్ గాంధీని చూడగానే లీడర్ ఇలా ఉండాలన్నట్టు అనిపిస్తోంది. అచ్చం రాజీవ్ గాంధీ లాంటి డ్రెస్సింగ్ రాహుల్ కు ప్లస్ పాయింట్. ట్రెడిషనల్ అడ్వాంటేజ్ సంగతి పక్కన పెడితే ట్రెడిషనల్ డిసడ్వాంటేజ్ కూడా రాహుల్ ను వెంటాడుతున్నాయి. బోఫోర్స్ స్కాండల్ తో కాంగ్రెస్ పార్టీ జనాల్లో నమ్మకాన్ని కోల్పోయింది. 1984లో 415 ఉన్న లోక్సభ సీట్లను 197కు తగ్గిపోయాయి. దీంతో ఉన్న ఇమేజ్ ను కోల్పోయిన కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు రాహుల్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తం మీద ఇలా పాలిటిక్స్ దగ్గర నుంచి పార్టీని బలపరచడం దాకా ప్రతి విషయంలో సక్సెస్ అవుతున్న రాహుల్ ఫ్యూచర్ పీఎం అవుతాడన్నలో సందేహమే లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ, మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. కానీ రాహుల్ కి కనీసం ఒక కారు, ఒక ఇల్లు కూడా లేదంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అమేథీ పార్లమెంటరీ స్థానానికి ఫైల్ చేసిన అఫిడవిట్ లో రాహుల్ ఇదే విషయాన్ని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆస్తి ఎంత ఉంటుంది? ఓ 100 కోట్లు. ఇది ఎవరిని అడిగినా వచ్చే సమాధానం. కానీ రాహుల్ ఆస్తి కేవలం 2.5 కోట్లే. అమేధీ పార్లమెంటరీ స్థానం సుల్తాన్పూర్ టికెట్ కోసం రాహుల్ ఫైల్ చేసిన అఫిడవిట్ లో తన ఆస్తుల లెక్కంతా కలిపి 2.5 కోట్లేనని వెల్లడించాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 70,000 క్యాష్ డిపాజిట్, సిటీ, హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో 11 లక్షల లాంగ్ టర్మ్ డిపాజిట్లున్నాయని తెలిపారు. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో రాహుల్ కు 10.29 లక్షల డిపాజిట్లున్నాయి. ఇక 1.5 లక్షల జ్యువెలరీ ఢిల్లీలోని మొహరౌలి ఏరియాలో 2.3 ఎకరాలు, హర్యానాలోని ఫరీదాబాద్ లో 28 లక్షల విలువ గల భూమి ఉన్నాయని తెలిపారు. అయితే తనకు ఇప్పటిదాకా ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ కానీ బంగ్లా కానీ లేదని రాహుల్ అఫిడవిట్ లో వెల్లడించారు.
ఢిల్లీలోని సాకేతలు 55 లక్షల విలువ చేసే రెండు షాపింగ్ కాంప్లెక్స్లు 4 ఏళ్ల కిందట తీసుకున్న 70 లక్షల అప్పు ఉన్నాయని తెలిపారు. అలాగే 2008-2009 సంవత్సరానికి 11.20 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు కూడా రాహుల్ తెలిపారు. తన లైఫ్ స్టైల్ తో రాహుల్ చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీస్ అయితే రాహుల్ అంటే పడిచేస్తున్నారు. చిన్నబాబుతో డేట్ అంటే ముద్దు గుమ్మలు ఎగిరి కంతేస్తున్నారు. రాహుల్ మహా సెక్సీ అంటున్న హాట్ గర్ల్స్ ఇంకా ఏమంటున్నారో చూడండి. తెల్లని కుర్తా పైజమా, కళ్ళద్దాల్లోంచి మెరిసే కళ్ళు, ముఖంపై చేదరని చిరునవ్వు, ఇవి రాహుల్ గాంధీని చూడగాని ఆకట్టుకునే ఆహార్యం. సింపుల్ లైఫ్ స్టైల్ తో కాంగ్రెస్ ప్రిన్స్ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలీవుడ్ భామలైతే ఫిదా అయిపోతున్నారు. కుర్రాడి అందం, బిహేవియర్, లీడర్షిప్ క్వాలిటీస్ అదృశ్యంటున్నారు. అంతేకాదు రాహుల్ ఒప్పుకోవాలే గాని డేటుకు సైతం సై చెప్తున్నారు. కావాలంటే సోనం కపూర్ ని తీసుకోండి, రాహుల్ ని చూసి అడ్మైర్ అయిపోతున్నానంటుంది. రాహుల్ లోని హ్యూమన్ క్వాలిటీ తనకెంతో నచ్చుతుందంటుంది. రాహుల్ తో డేట్ ఛాన్స్ వస్తే కుర్రాడిని పొగడ్తలతో ముంచెత్తుతానని చెప్తోంది. ఇక గజనీతోనే బాలీవుడ్ స్టార్ అయిపోయిన ఆసిన్ అయితే రాహుల్ కు తాను పెద్ద ఫ్యాన్ అంటుంది. రాహుల్ పర్సనల్ చారం, ఇంటెలిజెన్స్ తనకెంతో ఇష్టమంటుంది. రాహుల్ తో తన డేట్ ను ఊహించుకుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటోంది అమృతారావు. డేట్ మాత్రమే కాదు, ప్రిన్స్ తో నటించాలని ఉందని మనసులో మాట బయట పెడుతోంది. రాహుల్ సెక్స్ అపీల్ అంతా అతని స్పిట్స్ లోనే ఉన్నాయని సెలవిస్తుంది. హాట్ గా కనిపించడానికి తెగ ఇష్టపడిపోతున్న మరో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ రాహుల్ తో డేట్ మాటిస్తేనే తెగ సిగ్గుపడిపోతుంది. రాహుల్ స్పిట్స్, కుర్తా పైజమా అతన్ని మరింత హాట్ గా మారుస్తాయని చెప్తోంది. కుర్రాడు ఎంత ప్రేమగా చదువుతాడో బాబోయేట్టు తెగ ఇదైపోతుంది. మొత్తానికి కాంగ్రెస్ ప్రిన్స్ చాలా మంది హాట్ గర్ల్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నాడు.